हाय फ्रेंड्स नमस्ते अंडी चाला रोज तर्वात नेनु मी मुंदुकि पनसकाय कूर जंक फ्रूट करी अंड हिंदीलो अंटारु कटेल का सब्जी कैसे बनाना ए वीडियो चूसी मीरु नेर्चुकुंटारनि मन साइड इदि चाला तक्कुवगा चेस्तारु तेलियनि वाळ्ळु चाला मंदि उंटारनेसि पनसकाय कूर एला चेयडं अनेदि मीकु ई वीडियो द्वारा तेलियजेस्तुन्नानंडि చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలా పనసకాయ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని మన సైడ్ ఓన్లీ అది పండు తినేదానికి యూజ్ చేస్తారు, కూరలకు అంత యూజ్ చేస్తుంటారు. వాటి గింజలనైతే కూరకు యూజ్ చేస్తుంటారు. ఇక్కడ చూడండి ఏ విధంగా అయితే చిన్న చిన్న ముక్కలకు కట్ చేసుకునేసి నూనె బాగా కాగిన తర్వాత నూనెలో వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఏ విధంగా అయితే ఇక్కడ చూపిస్తున్నానో ఆ విధంగా బాగా ఫ్రై చేసుకునేసి మనకు కావాల్సిన ఐటెం అండి, మనం తిరగబోతా అంటాము లేదా తడకా కొడతా అని చూసాం, ఆ ఐటెం మొత్తం వేసుకుంటాము. ఇచ్చేసి తిన్నారంటే మంచి చికెన్ కర్రీలానే టేస్ట్ ఉంటుందండి. దీనికి కావాల్సిన ఫస్ట్ కొంచెం పెనం తీసుకొని ఆయిల్ వేసుకునేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి నూనె కాగంగానే పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసుకుంటాము. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేగంగానే ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగేసి ఇలా వేసుకుంటాము. వాటిని బాగా వేయించి లైట్ గోల్డ్ కలర్ వచ్చే విధంగా వేగించుకునేసి ఆ తర్వాత వెల్లుల్లి ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలండి. అలాగే కరివేపాకు, ఇలా వేగిన తర్వాత మనం పేస్ట్ చేసుకుంటాం. చూడండి అల్లం, వెల్లుల్లి పేస్ట్ అంతా వేసి బాగా వేగనిచ్చి లైట్గా టర్మరిక్ పౌడర్, పసుపు పొడి, దీంట్లో మనం గరం మసాలా ఎంత వేస్తే అంత మంచి టేస్ట్ అనేది వస్తుంది. చికెన్కి వేసే మసాలా అంతా వేసినామంటే చికెన్కి కానీ మటన్కి కానీ వేసే మసాలా వేసామంటే, నేనైతే ఇక్కడ బిర్యానీ మసాలా వేస్తున్నాను. మీకు ఏ మసాలా నచ్చితే అది వేసుకున్నట్టు ఆ మంచి టేస్ట్ అనేది వస్తుందండి. చికెన్ కంటే బెస్ట్ అయిన వంటగా ఉంటుంది. సంబార్ పొడి, టమాటో ముక్కలు, సాల్ట్,
ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏమన్నా డౌట్స్ వచ్చినా, లేకపోతే ఇంకా ఏమన్నా మంచి మంచి వంటల గురించి కావాలన్నా, లేకపోతే వేరే ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్లో తెలియచేయండి. నాకు తెలిసినా ఓకే ఆ వీడియో చేస్తాను, తెలియకపోయినా తెలుసుకొని మరీ మీకోసం వీడియో చేస్తాననేసి చెప్తున్నాను. ఈ విధంగా స్పైసీ కావాలంటే ఎక్కువ కారం వేసుకుంటాము, నార్మల్ కావాలంటే నార్మల్గా వేసుకుంటాము. టమాటా ముక్కలు బాగా స్మాష్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా నీట్గా వేయించుకున్న తర్వాత ఇప్పటి వరకు ఎన్నో వీడియోలు చేశాను కానీ మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఈ వీడియో కానీ ఇంకా మంచి రెస్పాన్స్ వస్తుంది అనేసి ఆశిస్తున్నానండి. అలాగే అండి, మీ ఫ్రెండ్స్కి కానీ తెలియజేయండి. ఇలాంటి వీడియోలు ఫ్యూచర్లో ఇంకా ఎన్నో చేయాలనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. ఇప్పుడు ఆ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పనసకాయ ముక్కలు ఇలా ఈ తిరుగుబోతలో లేదా తడకలో మనం మిక్స్ చేస్తాము. ఇలా బాగా మిక్స్ చేసి ఇక్కడ ఫుల్ డ్రై కావాలన్నా డ్రైగా తినొచ్చండి, లేదంటే మనకు కొంచెం తడిగా ఉండాలంటే కొంచెం వాటర్ వేసుకొని తగినంత కొంచెం గుబగుబలాడించిన తర్వాత మనం దించుకునేస్తాము. నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఇలా డ్రై తినాలంటే చాలా ఇష్టపడుతుంటారు. వాళ్ళకైతే ఇంతే, ఇంకా దీన్ని కొంచెం వేడి చేయించేసి దించేస్తే సరిపోతుంది. కానీ మన సైడ్ కొంచెం తడిగా తినే ఇష్టం ఉన్న వాళ్ళకి కొంత తడిగా పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే రైస్ లేక బాగుంటుంది అనేసి ఇంకా చపాతీలే కానీ అదేవిధంగా రాగి సంగటిలే కానీ మంచి టేస్ట్ అనేది ఉంటుందండి. ఇది కంపల్సరిగా మీకు వీలైతే ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీరు కంపల్సరిగా కామెంట్ చేయకుండా ఉండలేరు, చాలా మంచి కుదిరిందనేసి, మంచి టేస్ట్ ఉందని, మేము ఎప్పుడు తినలేదనేసి మీరు కామెంట్ చేస్తారు. ఇప్పుడు చూడండి, వాటర్ వేసుకుంటున్నాం ఇక్కడ మేమైతే. ఎంతోమంది హోమ్లీ ఐడియాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు ధన్యవాదాలు. అలాగే నా వీడియోని లైక్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు చూస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి. ఇలానే చూస్తుంటారనేసి ఇలాంటి మంచి మంచి ఫుడ్డే కాదు, ఇంకా ఎన్నెన్నో విషయాల గురించి, మీకు తెలియని విషయాల గురించి తెలుసుకుంటూ ఉంటారనేసి తెలుసుకుంటూ ఉంటారనేసి, అలాగే నాకు తెలియని విషయాలు మీతో షేర్ చేసుకొని మీ ద్వారా తెలుసుకుంటాననేసి తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇలా వాటర్ పోసేసి కొంతసేపు
మూత పెడదామండి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఒకసారి కలుపుకుంటాము. అంతా కలిపేసి టేస్ట్ చూసుకొని మళ్ళా ఏమైనా తక్కువ ఉంటే సాల్ట్ కానీ కారం కానీ మసాలా కానీ తక్కువ ఉంటే మళ్ళీ యాడ్ చేసుకొని మళ్ళీ కొంతసేపు మూత పెట్టి గుబగుబలాడిస్తాము. మంచి టేస్ట్ ఉండే ఫుడ్ అండి, మంచి విటమిన్స్ ఉండే ఫుడ్ అండి. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తినే ఫుడ్ అండి. మీరు కానీ దీన్ని ట్రై చేస్తారనేసి, దీన్ని చూసి టేస్ట్ చెప్తారనేసి ఎంతో బాగుంటుందండి. మీరు ట్రై చేసి చూడండి, ఆ తర్వాత మీరే అనుకుంటారు వావ్ సూపర్ కర్రీ అనేసి తెలుస్తుంది. ఇలాంటి కొత్త కొత్త వంటల్ని మీ ముందుకు తీసుకురావడమే నా పనిగా అనేసి అనుకోవట్లేదు. మీకు తెలియనివన్నీ తెలిసేలా చేయడమే మన కర్తవ్యమని మన యూట్యూబ్ ఛానల్ కర్తవ్యమని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.